ఆయుధాల ప్రతిపాదన అనేది విద్యార్థుల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఒక రాజధానినే కష్టంగా భావించినప్పుడు ఈరోజు మూడు రాజధానులు పెడతా అంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తారన్నమాట, రాజ్యాంగ బద్దుడినై కేబినెట్ విషయాలు కానివ్వండి నిర్ణయాలు కానీ ఎక్కడ వెల్లడించనని, కానీ తన అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడి ద్వారా అంటే లోపాయకారిగా మీరు చేస్తారా, లోపాయకారిగా వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్టేట్మెంట్లు ఇప్పిస్తారా? మీరు అంటే ఏంటి, ప్రజలు చేతగానాళ్ళనుకున్నారా? విద్యార్థులు చూస్తూ ఊరుకోరండి. ఈరోజు ఖచ్చితంగా విద్యార్థులు, రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా అమరావతినే మాకు రాజధానిగా కావాలని అడుగుతున్నారు. వైజాగ్ లో మనం చూసుకున్నట్టయితే వైజాగ్ లో కూడా సంబరాలు ఎవరు చేసుకోవట్లా. వైజాగ్ లో వాళ్ళు అనుకుంటున్నారు అమరావతిలోనే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎంత అన్యాయం జరుగుతా అంటే మరి రేపు మా పరిస్థితి ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు పెయిడ్ ఆర్టిస్టులు అని. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు అండి? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు కాదు. ఈ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రజల మధ్యకి వచ్చానండి మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళతో చప్పట్లు కొట్టించుకుంటారు, ఇంకేం చేసుకుంటారు అప్పుడు తెలుస్తుందండి. ఈ రోజు ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుని వీళ్ల మాటలు కాకుండా ముఖ్యమంత్రి గారి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లే పెయిడ్ ఆర్టిస్టులు అని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఒక ఆయన అంటాడు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి, రెండు గుండీలు ఇప్పుకుని తిరుగుతాడు అనమాట ఆయన. ఆయన అంటాడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, నేను కృష్ణా జిల్లా వాడినైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటాడు ఆయన. ఏమయ్యా మంత్రి గారు, ఒక్కసారి అమరావతి రా, అమరావతిలో మందడం, తుళ్ళూరు, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ముందు నువ్వు అనామాట అప్పుడు చెప్తారు మీ ప్రభుత్వం యొక్క విధానాలు గొప్పయో లేదా ప్రజలు చేస్తున్నటువంటి ఈ నిరవధిక ఉద్యమం గొప్పదో మంత్రి గారు అప్పుడు తెలుస్తుంది.